ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహించినటువంటి సమావేశంలో జనసేన పార్టీ తరఫున ప్రధానంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినటువంటి బీసీ అభ్యర్థులకి కుల ధృవీకరణ పత్రం మంజూరు చేయించుకోవాలని తెలుసుకోవడానికి కూడా సమయం ఇవ్వకపోతే ఎన్నికల్లో ఏ విధంగా పోటీ చేస్తారని మేము ఒక అబ్జెక్షన్ రైజ్ చేశాం. దానికి కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ సరైనటువంటి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. అలాగే రిజర్వేషన్ సిస్టమ్ లో కూడా కొత్త రిజర్వేషన్ సిస్టమ్ పద్ధతిని అవలంబిస్తానన్నారు, కానీ రొటేషన్ రిజర్వేషన్ సిస్టమ్ కి స్వస్తి పలికారు. దీని వలన ఎక్కడైతే ఈ రోజున బీసీలకు కానీ ఎస్సీలకు కానీ స్థానాలు మంజూరు అవుతాయని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి బీసీ ఎస్సీలకి ఈ ప్రభుత్వం మొండి చేయి చూపించి అక్కడ ఓసీలను పోటీ చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టింది. అందుకనే న్యూ రిజర్వేషన్ ని తీసుకొచ్చి పాత రిజర్వేషన్ పద్ధతికి రొటేషన్ సిస్టమ్ కి స్వస్తి పలకడం చాలా దుర్మార్గమైనటువంటి అంశాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా ఓటర్ లిస్టు సవ్యంగా తయారైనటువంటి పరిస్థితిని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. అనేక చోట్ల వార్డుల్లో ఒక్కొక్క వ్యక్తికి 5 ఓట్లు 10 ఓట్లు ఒక వార్డులో ఉండేటువంటి ఓట్లు ఇతర వార్డుల్లోకి వెళ్ళడం, ఒకే కుటుంబంలో 3 వ్యక్తులకి 3 వార్డుల్లోకి ఓట్లు వెళ్ళేటువంటి పరిస్థితి. తల్లికి ఒక వార్డులో, తండ్రికి ఒక వార్డులో, కూతురుకు ఒక వార్డులో ఇలా తప్పులు తడకతో ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారని చెప్పాం. అదేవిధంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఈ ప్రభుత్వం వాయిదా వేసిందంటే దాని వెనక ఉన్నటువంటి కుట్రను మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎంత వేగంగా అయితే అంత వేగంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిద్దాం, ఏదో రకంగా ఎన్నికలను మమాని పూర్తి చేసి రాజధాని అమరావతిని తీసుకెళ్లి విశాఖపట్నం తరలించుకోవాలనేటువంటి కంగారులోనే ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరొక పక్కన మేము తెలియజేస్తాను, కేవలం ఎలక్షన్ ప్రచారం కోసం 4-5 రోజుల సమయం కనుక ఇస్తే ఏ విధంగా అభ్యర్థి ప్రజల్లోకి వెళ్తారు. గతంలో లాగా 10 రోజుల్లో 15 రోజుల్లో కనుక సమయం ఇవ్వకపోతే ఎన్నికల ప్రచారం ఏ విధంగా చేస్తారని అడుగుతాం. ఈ ప్రభుత్వానికి అదేమి పట్టరా? బీసీ రిజర్వేషన్ అంశం మీద ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా రెడ్ పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితిలో ఆ జడ్జిమెంట్ కూడా రాకుండానే ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం చాలా దుర్మార్గం. దీనివలన బీసీలు తీవ్రంగా నష్టపోతారు. ఇది చారిత్రాత్మక తప్పిదమైతుంది. శాశ్వతంగా బీసీల రిజర్వేషన్ కోల్పోయేటువంటి ఈ ప్రక్రియ ద్వారా ఈ ఎన్నికలను మేమైతే పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒక 2-3 నెలలు సమయం తీసుకుని పారదర్శకమైనటువంటి ఎన్నికలు నిర్వహించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పక్షం చేసేటువంటి దుర్మార్గాలు అడ్డుకట్ట వేసి తీరాలి, లేకపోతే ఇది ప్రలోభం చేసేటువంటి ఎన్నికలైతేనే కూడా ఎన్నికల కమిషన్ తెలియజేశాం. దాటి జనసేన పార్టీకి ఒకటే చెప్తున్నాం, తప్పనిసరిగా ఎన్నికల్ని బీసీ రిజర్వేషన్స్ వచ్చేంత వరకు కూడా సుప్రీంకోర్టు ఇంకో జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా వాయిదా వేసి తీరాలని డిమాండ్ చేస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.